కానీ పుట్టుకతోనే ఒక మనిషి ధనికుడిగా పుడుతున్నాడు, ఒక మనిషి పేదవాడిగా. కొందరికి ఎక్స్ట్రాడినరీ టాలెంట్ ఉంది, కొందరికి చక్కటి ముక్కు కళ్ళు అందం ఉంది, ఏవీ లేవు నాకు. దాంతోపాటు రకరకాల భయాలున్నాయి. లైఫ్ అంతా ఇట్లే గడిచిపోతుందేమో. సో ఐ థాట్ ఆఫ్ ఎండింగ్ మై సెల్ఫ్. నెగిటివిటీతో కాదు, ఏం చేయాలో తెలుస్తలేదు. అంటే ఇప్పటికిప్పుడు మొదలుపెట్టి ఇంగ్లీష్ నేర్చుకోలేను. ఇప్పటికిప్పుడు ఏదైనా వ్యాపారం చేద్దామంటే డబ్బు లేదు. ఇప్పటికిప్పుడు గొప్ప అందం రాదు. ఇప్పటికిప్పుడు మన ప్రవర్తన శైలిలో గొప్ప మార్పు రాదు. హఠాత్తుగా ఏం జరుగుతుంది? ఒక చెట్టు హఠాత్తుగా పెరగదు. సో నాకు అనిపించింది ఆలస్యం అయిపోయింది లైఫ్లో. ఇది నా ఒకనొక ఎర్లీ రియలైజేషన్. అప్పుడున్న నా బుర్ర అట్లా చెప్పింది నాకు. సో అప్పుడు ఒక చిన్న సూసైడ్ నోట్ ఏం రాశానంటే, చనిపోవాలని లేదు కానీ ఎందుకు బతకాలో మాత్రం తెలుస్తలేదు. ఐ డోంట్ వాంట్ టు డై. సాయంత్రం క్రికెట్ ఆడినప్పుడు చాలా బాగుంది కానీ హఠాత్తుగా డబ్బు ప్రస్తావన వచ్చేసరికి ఒక ఏలియన్ అయిపోయినా, ఏలియన్ ఐట్ అయిపోయినట్టు, ఎక్కడో విసిరి వేయబడ్డట్టు. అందరి దగ్గర అన్నీ ఉన్నాయి, ఎవరు తలుపులు వాళ్ళు వేసుకుంటున్నారు, తప్పు కాదు. ఏదో సంథింగ్ ఈజ్ లాస్ట్. నాకు సమాజానికి మధ్య ఒక చిన్న కనెక్షన్. ఇది మిగతా విద్యార్థులకి ఆ సమయంలో ఉండి ఉండవచ్చు, నాకు తెలియదు. వాళ్ళంతా కొంత గంభీరంగా ఆలోచిస్తున్నారు, అందరూ నిర్ణయానికి వచ్చేసారు లైఫ్ గురించి. ఏముంది ఇలాగే ఉంటుంది లైఫ్, జాబ్ తెచ్చుకుంటే అయిపోతుంది, తర్వాత ఎవరో ఒకరిని పెళ్లి చేసుకోవడం, ఆ తర్వాత పిల్లలు, లైఫ్ అంటే ఇంతే. అది లైఫ్ అంటే ఇంతే అన్న నిర్వచనం నాకు సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదు. దేర్ మస్ట్ బి సంథింగ్. అట్లా నా చిన్న ఒక క్యూరియస్ అన్వేషణలో పుస్తకాలు వచ్చాయి నా లైఫ్లోకి. రకరకాల ఫిలాసఫర్స్ వచ్చారు, వాళ్ళ తత్వాలు వచ్చాయి. ఈ ఆలోచనతో నేను జర్నీ చేస్తున్నప్పుడు అట్లాంటి ఆలోచనలు ఉన్న మనుషులు కలిశారు. వాళ్ళకి నిజంగా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. నాకు చాలా సమయం ఇచ్చారు, నా స్టూబిలిటీని బేర్ చేశారు, నా పిచ్చి ప్రశ్నలకు జవాబులు ఇచ్చారు, నాకు భోజనాలు తినిపించారు. సో చాలా, బికాజ్ ఐఎమ్ రియల్లీ అన్ ఎంథూజియాస్ట్. నేను చాలా ఉత్సాహంగా నేను ఎంక్వైరీ చేస్తున్నా. మా ఫ్రెండ్స్ అంతా ఉద్యోగాలు చేసి సెటిల్ అయిన టైంలో నేను రోడ్ల మీద ఎంక్వైరీ చేస్తున్నా, అసలు తొందర ఏమి లేదు. బట్ ఐ నేను ప్రశాంతంగా ఉండాలంటే ఇలాంటి అండర్స్టాండింగ్ కావాలి. ఎట్లాంటి ఒక ఇన్ఫర్మేషన్ నేను నా బాడీలో మైండ్లో ఫీడ్ చేస్తే ఈ బాడీ మైండ్ అనేది లైఫ్ లాంగ్ ఒక సెటిల్ అయ్యి అట్లా ప్రశాంతంగా ఉంటుంది. నాకు చాలా కాలం జవాబు దొరకలే. 2009లో మొట్టమొదటిసారి అప్పటి వరకు చేసిన రకరకాల అన్వేషణ ఒక తార్కిక ముగింపు నేను అనుభూతి చెందిన. ఆ ఎర్లీ మార్నింగ్ నా చిన్న గదిలో, దీంట్లో ఒక నాలుగో భాగంలో ఉంటుంది ఆ రూమ్, ఐ వాజ్ సో డ్యామ్ హ్యాపీ. మొట్టమొదటిసారి నా మైండ్ నుంచి ప్రపంచం వెళ్ళిపోయింది, పోలికలు వెళ్ళిపోయినాయి, ఒపీనియన్స్ వెళ్ళిపోయినాయి, జడ్జిమెంట్ వెళ్ళిపోయింది, కులాలు వెళ్ళిపోయినాయి, మతాలు వెళ్ళిపోయినాయి. నేను అంతసేపు నేనే పట్టుకున్నాను తెలిసింది, పోల్చుకోవడం వల్లనే బాధపడుతున్నాను తెలిసింది. అదర్వైజ్ ఈ క్షణం ఇట్లా కూర్చున్నా, ఒక వ్యక్తి ఋషికేశ్లో ఇట్లా కూర్చుంటాడు, ఒక వ్యక్తి బంకింగ్హామ్ ప్యాలెస్ ఇట్లా కూర్చుంటాడు, దేర్ ఇస్ నో డిఫరెన్స్. నా ప్రశాంతతకి నేను కూర్చున్న ప్రదేశానికి ఏ సంబంధం లేదు అని నాకు అర్థమైంది లాజికల్లీ. దెన్ ఐ హ్యావ్ టు డూ ఇట్ ప్రాక్టికల్లీ. నౌ 2009 తర్వాత 2014 వరకు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ నడిచింది. అంత ఆషమాషి కాదని తెలిసింది నాకు. కానీ అప్పుడు కలిగిన ఒకనొక భావన, అసలు జీవితానికి ఏ పర్పస్ లేదు. ఐ వాస్ అలోన్. నేను నాతో నేనే చెప్పుకుంటున్నా, ఐ వాస్ సో హ్యాపీ. చిన్నపిల్లలు ఆడుకుంటారు ఒక్కరే, ఎవరు లేరు, చూసేవాడు లేరు. తద్వారా నేను ఏ ప్రదర్శన చేస్తలేను. నాలో అట్లా ఒక 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 పెళ్ళుకి ఆనందం నేను చూసిన. అప్పుడు అద్దం గిద్దం కెమెరా సెల్ఫీ ఏం లేదు. ఐ డోంట్ ఈవెన్ నో ఐ వాజ్ యాక్టింగ్ ఆ టైంలో ఏం చేస్తున్నానో తెలియదు. బట్ ఐ వాజ్ ఫుల్లీ కాన్షియస్. చాలా ప్రశాంతంగా ఉన్నా నాకు అనిపించింది జీవితానికి అసలు పర్పసే లేదు, అనవసరంగా నేను పరిచయం అయినా అసలు. అప్పుడు మొట్టమొదటిసారి ఒక ఇన్సైట్ కలిగింది, ప్రకృతి ప్రపంచం. ప్రాపంచికంగా నేను ఒక అనామకుణ్ణి, ఒక వేస్ట్ ఫెలో, ఒక డబ్బు లేని వాడిని. ప్రాపంచికంగా నాకు అందం లేదు, ప్రాపంచికంగా నాకు ఒక గ్రేడ్ లేదు, లేదా ఒక ర్యాంక్ లేదు, ఒక ఒక టాలెంట్ లేదు.